మాటలు ఏర్పడిన నేపథ్యంలో మా నాగర్కర్నూలు జిల్లా నుంచి కల్లకుర్తి శాసనసభ్యునిగా నేను నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి శాసన మండలి సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ పూచకుర్ల దామోదర్ రెడ్డి గారు వారు నాగర్కర్నూలు నుంచి శాసనసభ కూడా మన పోటీ చేయడం జరిగింది. అలానే చిక్కుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కొల్లాపూర్ నుంచి మన కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మేమందరం కూడా జిల్లా ప్రయోజనాల దృష్ట్యా, రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలస్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి కృష్ణా నది నుంచి నీళ్లు పారేటువంటి జిల్లాలు మహబూబ్ నగర్ కానివ్వండి, రంగారెడ్డి కానివ్వండి, నల్లగొండ కానివ్వండి, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి పరివాహక ప్రాంత రైతుల దృష్ట్యా మేము గత 2-3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేపట్టడం జరుగుతున్నది. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు రైతుల పక్షాన మేము చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందు అరణ్య రోదనగానే మిగిలిపోయిందనేది మీకు తెలియజేయడానికి చింతిస్తూ, ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మొదటి పంప్ హౌజ్ రీడిజైన్ గనక చేస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల నిధులు గండి జరుగుద్ది. అలానే ప్రస్తుతం ఉన్నటువంటి నాగర్కర్నూలు జిల్లా మొత్తానికి సాగునీరు అందించే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తానికే నిర్వీర్యమైపోతుంది అని నిపుణుల కమిటీ అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ, మేము పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం కాదు అని నిరూపించుకుంటూ ఆంధ్ర గుత్తేదారుల కొమ్ము కాస్తూ రీడిజైన్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే మేమందరం కూడా, మేమే కాదు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డెండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని రెండింటిని అనుసంధానం చేయకూడదు, రెండిటికి సపరేట్ సోర్స్ గా నీళ్లు తీసుకోవాలని అందరూ చెప్పినప్పటికీ రైతుల మేలు ఏమాత్రం పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఆ దిశగా రెండింటిని అనుసంధానం చేసి ఒకటే సోర్స్ ద్వారా నీళ్లు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని మా దృష్టికి వచ్చి మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. దక్షిణ తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరికినే లేదు, తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే విధంగా మళ్ళీ ఒక రైతు ఉద్యమానికి పునాదులు పడతాయి, ఈరోజు మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రైతులు మిమ్మల్ని మీ పార్టీని పుట్టగతులు లేకుండా చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కూడా చూడని విధంగా రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లినటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాము. అయితే ఈ ప్రభుత్వ పతనానికి నాంది ఖచ్చితంగా నిర్లక్ష్యమవుతున్నటువంటి నాగర్కర్నూలు జిల్లాలో పడబోతున్నాయని ఈ సందర్భంగా మా జిల్లా తరఫున, జిల్లా నాయకుల తరఫున తెలియజేస్తూ, మేము ఈరోజు మేమందరం కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, డెండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమాత్రం అనుసంధానం చేయకుండా గతంలో జీవో నెంబర్ 159 ఏదైతే ఎస్ఎల్బిసి టనల్ స్కీమ్ ద్వారా డెండీని నింపి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని జియో నెంబర్ 159 డేటెడ్ 7 జూలై 2007 ఉందో దాన్ని కొనసాగించి డెండీకి సపరేట్ గా పాలమూరు రంగారెడ్డికి సపరేట్ గా ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,
ముఖ్యమంత్రి గారి మాటలు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే చూస్తే పాలమూరు రంగారెడ్డికి రోజుకి 1.5 టీఎంసీల నీళ్లు తీసుకుంటూ 60 రోజులు నీళ్లు డ్రా చేసేటట్టుగా జియో నెంబర్ 105 విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. జియో నెంబర్ 105 ప్రకారం రోజుకి 1 జియో నెంబర్ 105 రోజు 1.5 టీఎంసీలు 60 రోజులుగా తీసుకుంటే 90 టీఎంసీల నీళ్లు డ్రా చేయొచ్చు. కానీ మనకు అవసరం ఉంది, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంతమైనటువంటి నీళ్లు అందించేది మనం 12 లక్షల ఎకరాలకు కాబట్టి 120 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి. తర్వాత డెండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలంటే 1.35 టీఎంసీల నీళ్లు కావాలి. హైదరాబాద్ కి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి అవసరాల కోసం, పరిశ్రమల అవసరాల కోసం ఇంకొక 20 టీఎంసీల నీళ్లు అవసరం. పాలమూరు రంగారెడ్డి భూములకు 120, డెండి భూములకు డెండి లిఫ్ట్ ఇరిగేషన్ కి 30-35, డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రియల్ యూస్ కి 20, మొత్తం కలిపితే 175 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నప్పుడు జియో నెంబర్ 105 ప్రకారం మీరు 90 టీఎంసీల నీళ్లు డ్రా చేస్తే అది మీరు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు డెండి పాలమూరు రెండిటికి అవసరం ఉన్న 175 టీఎంసీలు అయితే మీరు 90 టీఎంసీలే డ్రా చేస్తే రేపు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన రైతాంగం 170 టీఎంసీలు అవసరమైతే అక్కడ 90 టీఎంసీలు ఉంటే కొట్టుకొని యుద్ధాలు చేసుకునే ప్రమాదం భవిష్యత్తులో ఉంది. జల యుద్ధాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పునాదులు వేస్తున్నాడు. దక్షిణ తెలంగాణ మీద కక్షగట్టి దక్షిణ తెలంగాణలో జిల్లాల మధ్యలో జలయుద్ధానికి పునాదులు టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, కృష్ణా బేసిన్ వాటర్ ఏదైతే ఉందో కృష్ణా